జ్యూరీలో అందరూ కమ్మళ్ళే ఉన్నారు, అందుకే కమ్మళ్ళకి ఎక్కువ వచ్చాయి అని అన్నారు. దాన్ని నందివాడే లేదు కదా బా, లేని దాని గురించి ఎందుకు చర్చ అనవసరం? చర్చ నేను విన్నాను, అది ఆయన చెప్పిన దాన్ని. నాకు అర్థమైంది ఏంటంటే గతంలో నంది అవార్డులు సరిగ్గా ఇవ్వలేదు, అట్లా ఇవ్వటం అయితే మేము చెయ్యం, చేసి పెడితే సరిగ్గా ఇచ్చేటట్టయితే పెడతాం, లేకపోతే లేదు అన్నాడని నాకు అర్థమైంది. దాన్ని అనవసరంగా క్యాస్ట్లోకి తీసుకెళ్ళి అది ఇది చేయటం అనేది కరెక్ట్ అనే విషయం కాదు. ఏమైనా అసలు కులాలని మతాలని తీసుకురావటం ఇటువంటి వాటిల్లో కరెక్ట్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అవార్డ్స్ ఇవ్వట్లేదు కదా సార్? ఇవ్వట్లేదు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది ఏంటి? మన తెలుగు సినిమాలకి ఆస్కార్ అవార్డు ఇచ్చే పరిస్థితి వచ్చిన కాడ కూడా ఇప్పటి వరకు మనల్ని మనం తీసుకోలేదు. మనకి మనం ఇస్తే కాంట్రవర్సీలు ఎక్కువ వస్తాయి కదా. కాంట్రవర్సీ లేకుండా ఉండాలంటే ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా అనుకుని ఉంటాయి ప్రభుత్వాలు. కాకుండా వాళ్ళకి ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏ ప్రభుత్వానికి దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే నా 3 ఏళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చినాక ఈ కొత్త రాష్ట్రాలు వచ్చినాక ఇది చేశారు. అవి కూడా సరిగ్గా లేవు అని అప్పట్లో కామెంట్ వచ్చింది. ఇది లోపల ప్రభుత్వం మరి నాన్నలో తెలంగాణ వాళ్ళము ఇది చేద్దాం అనుకున్నారు, ఏదో కాకతీయ చేద్దాం అనుకున్నారు. దానికి కూడా మరి ఎందుకు కాంట్రవర్సీలోకి వెళ్తామని లేకపోయినట్టున్నారు. ప్రభుత్వాలు సినిమా ఆదాయం మీద ఆధారపడుతున్నాయి కానీ సినిమాని గుర్తించారు. ప్రభుత్వాలు సినిమా ఆదాయం మీద ఆధారపడుతున్నాయి అనేది చాలా తప్పు. ఎందుకంటే దానికి వచ్చేది ఎంతో 1 కోటి రూపాయలు, 100, 1000 కోట్లు కూడా రాదు ట్యాక్స్లు ఏమి వచ్చినా కానీ. అది ఇవాళ 100 కోట్లలో 1000 కోట్లు అనేది చాలా తక్కువ కదా. మన టర్నోవర్ ఎంత? 2000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి మ్యాక్సిమం. 3000 కోట్లు పోనీ, 3000 కోట్లకి 18% ట్యాక్స్, 600 కోట్లు. 600 కోట్లకి మన పెద్ద గుర్తిస్తారు, అసలు మన గుర్తించడం ఇష్టం అనుకుంటారు. ఇట్లా లెక్కలు వేసుకోవటం కాదు, బట్ డెఫినెట్గా ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మనం ప్రజల్ని ప్రేరేపితులను చేయొచ్చు, ప్రజల్ని ఉత్తేజపరచవచ్చు, ప్రజల్ని ఆలోచింపచేయవచ్చు. అలాంటి సినిమాలు తీసే అవకాశం మనకు ఉంది. అలాంటి సినిమాలు తీసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. నిన్న మొన్న వచ్చిన బలగం సినిమా చిన్న సినిమా, అది ఫ్యామిలీ కలిసి ఉండాలి. దాంట్లో లాస్ట్లో కాకి ద్వారా చెప్పించాడు ఒక రకంగా, అంటే మనం ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలి. విడివిడిగా ఉన్నా కానీ అందరం కలిసి సమిష్టిగా ఉండటం అనేది అవసరం అనేది ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పారు. సో అటువంటి సినిమాలు రావచ్చు. ఆడింది కదా సినిమా, మనం వెంటనే చిన్న సినిమా ఆడదు, పెద్ద సినిమా అయితే అవ్వాలి, 1000 కోట్లు పెడితేనే ఆడుతుంది. ఇటువంటి అన్ని పిచ్చి భ్రమల్లో ఉండి మనం ఆస్తులు అంతస్తులు కూడా పోగొట్టుకుంటున్నాం. కొన్ని సినిమాలు వస్తాయి, కొన్ని సినిమాలు పోతే ఏమైపోతాం సార్? అంటే ఇప్పుడు పోషన్ గారు నేను అన్నది ఏంటంటే నంది అవార్డు అంటే కమ్మ అవార్డు లాగా ఆయన అనడం జరిగింది. అది ఆయన ఉద్దేశం నాకు తెలియదు, నేను అనుకోవట్లేదు. అనుకోవట్లేదు సార్, లేని అవార్డుల గురించి ఎందుకు చర్చ? అసలు అవార్డులు ఉన్నాయా? మరి లేనప్పుడు ఎందుకు ఆయన ఏదో అంటాడు, టైంపాస్ అన్నాడు అనుకుందాం. ఎప్పుడో జరిగిందేమో దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకోవాలి? మనకు అవసరం లేదు కదా. చాలా పనులు ఉన్నాయిగా చర్చించారు. ఇప్పుడు ఇందాక అన్నారు ఈ పుస్తకం మనం ఆవిష్కరించాలి, చేయలేకపోయామన్నారు. అది అవసరం. ఇప్పుడు లేని దాని గురించి మాట్లాడతాను, లేదా నంది అవార్డులు ఇప్పిద్దామా? మనకన్నా శక్తి ఉందా? ఏ గవర్నమెంట్ అన్నా ప్రేరేపించి ఐ మీన్ మా చెప్పి వాళ్ళతో నమ్మి ఒప్పించగలిగే శక్తి మనకు ఉందా? లేదు. లేనప్పుడు ఎందుకు దాని గురించి ఊరికే చర్చ? సార్, ఏపీ గవర్నమెంట్ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, డైరెక్ట్ ఆన్లైన్లోనే సినిమా రిలీజ్ చేస్తాము, 50 రూపాయలు ప్రొడ్యూసర్కి ఇస్తాం, 50 రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఎవరిని పిలవలే. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ఏపీ ఫైబర్ నెట్ అని నిన్న ఏపీ ఫైబర్ నెట్ అని నిన్న ఏదో ప్రెస్ మీట్. ఫైబర్ నెట్ గవర్నమెంట్ కాదు, ఎవరు చెప్పారు గవర్నమెంట్ అని? ఎవరు చెప్పారు గవర్నమెంట్? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ పార్టీ ఎవరో ఏదో పెట్టుకున్నారు. ఫైబర్ నెట్ అంటే ఏపీ ఫైబర్ నెట్ అనేది ప్రైవేటు. ఏపీ స్టేట్ అన్నారు. స్టేట్ అంటే నేను గవర్నమెంట్ అనుకున్నాను. తర్వాత మొత్తం అది విన్నాను, చూశాను. చూస్తే అది గవర్నమెంట్ లేదు. మీకు వెనకాల గవర్నమెంట్ లోగో ఉందా? లేదు. ఉంటే లోగో ఉంటుందిగా? లేదు. అడ్వైజర్లు అయ్యి ఉండొచ్చు అమ్మ, అందరూ అడ్వైజర్లు కాదు. గవర్నమెంట్ కాదు, కాంట్రాక్ట్ ఉంది, వాళ్ళ కాంట్రాక్ట్ ఉంది కానీ నాకు తెలిసి కాదు. అంటే చంద్రబాబు నాయుడు ఆయనలో వచ్చింది ఏపీ ఫైబర్ నెట్, అప్పటి నుంచి ఫైబర్ అది వేరే, అది ఆ ఫైబర్ ఉన్నది వేరే, ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్న సంస్థ వేరే. ఏపీఎస్ఎఫ్ఎల్ అని ఏపీ అది వేరే ఫైబర్ నెట్ అది వేరే. ఇది వేరే.
వారి గురించి చెప్తున్నారు. తెలంగాణలో కూడా సింహ వార్త గురించి ఎప్పటి నుంచో దొరుకుతుంది, దాదాపు 9 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇక్కడ కూడా సింహ వార్తలు ప్రకటిస్తారని చెప్పేసి అన్నారు. నాకెవరో చెప్పారు నిజామాబద్ధం తెలియదు కానీ, నాకు తెలియదు ఎవరో నిజామాబద్ధం తెలియదు కానీ ఎవరు వెళ్ళి సీఎం గారిని అడిగారంట, కేసీఆర్ గారిని, సార్ మనం ఎవరు అనౌన్స్ చేద్దామా సార్ అంటే, ఎందుకే సైలెంట్గా ఉంది కదా లేనిపోయింది కాంట్రవర్సీలు తెచ్చుకోవటం మనకి ఎందుకు పోనీ రాదంట. నిజామాబద్ధం నాకు తెలియదు, విన్నమాట నిజంగా అట్లా అనుకున్నారేమో తెలియదు. మన ప్రతిదానికి కాంట్రవర్సీ చేసుకోవటం అలవాటు అయిపోయింది మన ఇండస్ట్రీలో కూడా. సినిమా రంగంలో అనైక్యత కూడా అనేక విషయాల్లో మనం వెనకబడిపోవడం కారణం 100% అనైక్యత. మనం కలిసి ఉండటం అనేది నేర్చుకోవాలి, ఒకళ్ళకొకళ్ళం స్పోర్టివ్గా ఉండటం నేర్చుకోవాలి. చూసి కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కంపల్సరీగా కాంపిటేటివ్గా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు పోటీతత్వం ఉండాలి తప్ప. పోటీ అనవసరమైన పోటీ కాదు, ఓన్లీ విషయంలో పోటీ ఉండాలి తప్ప ఈర్ష్యలు ద్వేషాలు ఇటువంటివి ఉండకూడదు. అవి కొంచెం ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో, గ్రూపిజం ఎక్కువైపోయింది. ఇవన్నీ పోతే కులతత్వం ఇవన్నీ పోవాలి, అన్నీ పోయిన రోజున బాగుపడుతుంది. అది ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు మనము అనే ఆలోచన మనకు రావాలి. నేను బాగుంటే చాలు, పక్కనోడు పోవాలి అనే ఆలోచన పోవాలి. మనం అందరం బాగుండాలి, అందరం బాగుండే శక్తి చేసుకుంటానికి బాగుంటుంది. ఇంకొక చిన్న విషయం అంటే ఆస్కార్ అవార్డు వచ్చి నిరోధులైనా కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఒక సంఘటితంగా వచ్చి ముందుకు వచ్చి చేయడానికి ఎందుకు ఇంత? రేపు సాయంత్రం ఉందండి, రేపు సాయంత్రమే కదా, సాయంత్రం దానికి కూడా ఏదో నామకే వాస్తే ఒక పేరుతో ప్రకటించే అంటే ఒక ఛాంబర్ తరఫునో లేకపోతే ఇన్ని రోజులు ఇంత ఆలస్యం? ఇన్ని రోజులు ఏమో సార్, ఇప్పుడు ఆయన మొన్నటిదాకా ఆయన రాలేదు, ఎవరు మనకు చంద్రబోస్ గారు రాలా, వచ్చి ఆయన వచ్చి 1 వీక్ 10 డేస్ అయింది ఆయన వచ్చి. వచ్చినాక వాళ్ళిద్దరు డేట్లు కావాలి కదా, డేట్లు అడిగారు, ఇద్దరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి, డేట్లు అడిగితే వాళ్ళు ఇచ్చిన డేట్ అది మనం రాకముందు నుంచి అడుగుతున్నాం డేట్లు. వాళ్ళు ఇప్పుడు డేట్ ఇచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు, అంతే తప్ప చేయకూడదనో ఇంకోటి ఏం లేదు. మొదటి నుంచి ఆస్కార్ అనౌన్స్ అవుతున్నప్పటి నుంచి ఆస్కార్ అది ఏమంటారు దాన్ని కాంపిటీషన్లోకి వచ్చిన రోజు నుంచి అడుగుతున్నారు. ఛాంబర్ నామినేషన్ అయింది కదా, నామినేట్ అయిన రోజు నుంచి అడిగితే అవార్డు వచ్చినాక చూద్దాం అన్నారు. అవార్డు వచ్చినాక అడిగితే ఆయన రావటం వీళ్ళందరూ వీళ్ళిద్దరూ దొరకాలి కదా, ఆ దొరకటం టైం వాళ్ళు సెట్ రేపు సెట్ అయింది. మిగిలిన వాళ్ళకి కూడా సంఘటితం చేయటానికి చరిత్ర మీద సినిమా రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నాము. చరిత్రను వక్రీకరించే సినిమాలు కూడా ఎక్కువ వస్తున్నాయని ఒక వాదన కూడా వినపడింది, మరి దాని మీద ఏమంటారు? అవి ఏమో ఫిక్షన్ సినిమా, ఇది మన ముందే ఒక తెర మీద ఒక వ్యక్తం, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది టోటల్ ఫిక్షన్ అని చెప్పి మనం వేస్తున్నాం. వేసినాక ఇంకా దాని గురించి మాట్లాడే హక్కు మనకు లేదు కదా. అంటే డిస్క్లైమర్ చూసుకోవాలి మనం. డిస్క్లైమర్ చూసినాక మళ్ళీ మీరు దాన్ని చరిత్ర అంటే అట్లా కుదరదుగా. డిస్క్లైమర్ ప్రకారం ఇట్స్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఎ చారిత్రక హిస్టారికల్ ఫిల్మ్.